నామినేషన్లు, ప్రచారాలు, ఓట్లు, జంపింగ్లు, ముఖ్యమైన ముచ్చట్లు షాన్నే ఉన్నాయి. ఉల్లా దబదబ హెడ్ లైన్ చూస్తే మొత్తం చెప్పుకుందాం. తోడు దొంగలకేయొద్దట ఓట్లు, కాంగ్రెస్ కు రావాలన్నట 14 సీట్లు. రెండో నాడు నామినేషన్లు జోరు, 3 పార్టీల నడుమ గట్టి పోరు. కట్ చేస్తే మాడి మసైతావు, కేసీఆర్ సార్ కు సీఎం వార్నింగ్. సీట్లకు ఎలక్షన్, పోటీలున్నోళ్లకు టెన్షన్. చిలుకూరు తొవ్వల ట్రాఫిక్ జామ్, బగ్గొచ్చిండ్రు సంతానం ప్రసాదం కోసం. May 13 నాడు ఓట్లు, June 4 నాడు లెక్కవేటుడు. పోటీ చేసే లీడర్లు, ఓటేసే ఓటర్లు అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఇంత ఇంత టైం దగ్గర పడుతుంది. పబ్లిక్లకు ఓవాలే, ప్రచారం జోరు పెంచాలే. ఎవ్వరు ఇలా కలాలు చెంట తీస్తున్నారు. కానీ పార్టీ పెద్దలు వచ్చి మీటింగ్లు పెడితే క్యాడర్కు ఇంకింత హుషారు వస్తుంది, పార్టీకి పతార పెరుగుతుంది. కడమ పార్టీల ముచ్చట టెన్క చూద్దాం కానీ. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే నియోజకవర్గాలకు మునుం పెట్టిండు. చూద్దాం పండ్రి, ఇలా మైబాద్ మీటింగ్ ఎట్లెట్ల నడిచిందో. మానుకోట జనజాతర మీటింగ్ కు మస్తు మంది వచ్చిండ్రు. మైబాద్ ఎంపీగా బలరాం నాయక్ గారిని పార్లమెంట్ కు పంపాలని కోరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణకు అన్యాయం చేసిన అని గర్వమైండు సీఎం సారు. ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా. కాళేశ్వరంలో 100 కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలేదు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదు, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతారని బీజేపీ మీద గరమైండు. కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బేజపలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మేడారం జాతరకు నిధులు ఇయ్యరు, జాతీయ పండుగగా గుర్తించరు, గిదేం తారీఖు అని ప్రశ్నించిండు. మా మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా, మా మేడారం ప్రాంతంలో ఓట్లు ఎట్లా అడుగుతారు? తెలంగాణలో 14 MP సీట్లు గెలవాలి, ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆవాజ్ ఇచ్చిండు. June 4 నాడు ఫలితాలు వస్తాయి. June 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. 10 ఏళ్లు హామీలు అమలు చేయకుండా పార్లమెంట్ లో సీట్ల కోసం డ్రామాలు ఆడుతున్నాడు అని కేసీఆర్ సార్ మీద గుస్సా అయ్యిండు. వాళ్ళు 10 ఏళ్ల గార్దులం కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమైనా అల్లా తప్పకొచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ? నీలాకటోళ్ళని తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెట్టే కూర్చున్నాం. ఆఖర్లో మల్లోపారి బలరాం నాయక్ సార్ కోటేయాలని కోరి మెజార్టీ ముచ్చట ఎల్లబెట్టిండు. కమ్మమోళ్ళు కమ్మం అభ్యర్థికి ఎక్కువస్తారా, మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువస్తారా? ఇక మీరే డిసైడ్ చేసుకోరు. మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులు ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా. పార్టీలు టికెట్లు ఇచ్చుడు, పబ్లిక్లకు పోయి ప్రచారాలు చేసుడు ఎంత ముఖ్యమో, నామినేషన్ లేచుడు సుత గంతే ముఖ్యం. పలానా పార్టీకి పలానా సీటుకు పోటీ చేస్తున్నా అని కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ కాగితాలు ఇవ్వాలే పోటీ చేస్తోళ్ళు. రూల్స్ ప్రకారమే ఉన్నాయా లేదా అని చెకింగ్ చేసి నామినేషన్ ఓకే చేస్తారు. ఆఖర్లా పలానోళ్ళు పోటీలున్నారని లిస్ట్ విడుదల చేస్తుంది ఎన్నికల సంఘం. మరి అలా ఎవలెవలు కాగితాలు ఇచ్చిండ్రో మొత్తం మరుచుకుందాం పండ్రి. పాలమూరులో వంశీ చందన్న నామినేషన్ కార్యానికి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. మెట్టుగడ్డకి వెళ్లి గడారం చౌరస్తా దాకా జులూసు తీసుకుంటా కలెక్టరేట్ కు పోయి కాగితాలు ఇచ్చిండ్రు. వంశీ చంద్ సార్ ను పార్లమెంట్ కు పంపాలని కోరి కేసీఆర్ సార్ ను ఆర్పార్ అరుచుకుండు. ఇంకో సామాన్లోంచి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్
లీటర్ల కోతి తీసి పాతి పెట్టారు. మంచిర్యాల లక్ష్మీ గణపతి గుళ్ళ పూజలు చేసి కలెక్టరేట్ కొచ్చి కాగితాలు ఇచ్చిండు కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీ సారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లి ధర్మపురి రామగుండం ఎమ్మెల్యేలు ఎన్కమ్మట వచ్చిండ్రు. పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పనున్నా నా బాధ్యత నా నెత్తి మీద పెట్టండి, ఖచ్చితంగా నేను పని చేస్తాను. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ సుగుణక్క తరపున ఎమ్మెల్యే వేడుమ బోద్ద సారు, మహిబాద్ లో కాంగ్రెస్ బలరామ్ నాయక్ సార్ నామినేషన్ లేచిండ్రు. హైదరాబాద్ నల్లగుంట శంకరమఠంలో శృంగేరి అమ్మవారు శివయ్య దగ్గర కాగితాల మీద సంతకాలు పెట్టి ఉజ్జయిని మాంకాలమ్మ దీవెనార్తి తీసుకుని జులూస్ తీసుకుంటా సికింద్రాబాద్ ఎంపీగా నామినేషన్ వేసిండు కిషన్ రెడ్డి సారు. మరొకసారి పెద్ద మనసుతో ఆశీర్వదించండి, సికింద్రాబాద్ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి, దేశానికి సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాల్సిందిగా. గుళ్ళకాడ కాగితాలకు పూజలు చేపించి నిజామాబాద్ ఎంపీ అరవింద్ సారు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సార్ తరపున పాత ఎమ్మెల్యే బొడిగె శివబక్క, ఖమ్మంలో బీజేపీ క్యాండిడేట్ తాండ్ర వినోద్రావు సారు నామినేషన్ వేసిండ్రు. ఈ పంటలకి అన్నిటికి కూడా విత్తనాలు కాడికెళ్లి, వ్యవసాయం కాడికెళ్లి మార్కెటింగ్ స్ట్రీమ్ లైన్ చేయడానికి, మంచి ప్రైజెస్ ఈ పంటలన్నిటికి రావడానికి మా కృషి ఉంటది. ఇక బీఆర్ఎస్ కెళ్లి నిజామాబాద్ క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ సారు, పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సారు, నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కలెక్టర్ కు నామినేషన్ కాగితాలు ఇచ్చిండ్రు. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాన్ని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ ఆసద్ భాయ్ మక్కా మసీద్ దగ్గర ప్రార్థనలు చేసి చార్మినార్ కెళ్లి జులూస్ తీసుకుంటూ వచ్చి నామినేషన్ కాగితాలు ఇచ్చిండు. ఇండిపెండెంట్లతో కలిపి అలా 59 మంది అభ్యర్థులు 67 నామినేషన్లు వేసిండ్రు. నిన్నటితో కలిపితే 98 మంది అభ్యర్థులు 117 నామినేషన్ కాగితాలు ఇచ్చిండ్రు. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మల్కాజ్గిరిలో 12 మంది 17 నామినేషన్లు వేసిండ్రు. ఈడనన్న పంచాయతీ అయితుంటే ఇడువున్రా అలా సంగతి ఏందో చూస్తా అని బగ్గే గుర్తుంటారు కొందరు. ఏ పోరాయిగా తనుకో పోన్రి అని ఇచ్చిపెట్టిండ్రంటే కొత్త కథే అవుతుంది. మీదికి చూడట్లే గుర్తుంటారు కానీ లోపల ఏముండదు అన్నట్టు. అగో అచ్చం అట్లనే అనిపిస్తుంది కారోళ్ళ రాజకీయం సుత. అవతలి పార్టీలను ఖాళీ చేస్తామని పార్టీ పెద్దలు గప్పాలు కొడుతుంటే లీడర్లేమో గిట్లా అవతలికి మునం పెట్టవట్టిరి. కేసీఆర్ సార్ కార్ లీడర్లకు హుషారు గోలేస్తే మళ్ళీ వికెట్ పడ్డది పో. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కాంగ్రెస్ లకు జంప్ అవుతున్నాడు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సార్ ను కలిసిండు, రేపు కండువా కప్పుకున్నాడు ఖాయమాట. నిన్న ఎంపీ క్యాండిడేట్లకు బీఫాములు పంచుకుంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కుతారు, ఏడాది లోపే కాంగ్రెస్ సర్కార్ పడిపోతుంది అనబట్టే కేసీఆర్ సారు. తెల్లారే గులాబీ ఎమ్మెల్యే కార్ దిగుతానికి రెడయ్యే. ఆఖరికి కేటీఆర్ సార్ సొంత బొమ్మారిది ఎట్లా రాహుల్ రావు అన్న కూడా ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇప్పటికి 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లకు గుసాయించిండ్రు. ప్రకాష్ గౌడ్ సార్ తోటి కలుపుకుంటే 4. అసెంబ్లీలో కార్ పార్టీ గెలిచిందే 39 సీట్లు. కంటోన్మెంట్ సీట్ ఖాళీగా ఉంది కాబట్టి కారు బలం 39 కెళ్లి 34 తగ్గినట్టే. లెక్కకైతే పోయేటోళ్ళని ఆపడో ఏరేటోళ్ళని దూకకుండా చూసులో ఉంటది. కానీ సారేమో పార్టీ మారినలో పొట్టు పొట్టు దీటబట్టే రివర్స్ లో కాంగ్రెస్ వాళ్ళే గులాబీలా గుసాయిస్తారు, సర్కార్ పడిపోతుంది అనబట్టే. ప్రభుత్వం కూలిపోతుంది, బీజేపీ ఊరుకోదు, పిచ్చి పట్టినట్టు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు ఆ విధంగా మాట్లాడతారు? 5 ఏళ్ళు పరిపాలించే న్యాయం చేస్తాం, మంచి చేస్తాం, ఆ ఓపిక లేదా? ఇక ఎంపీల కథ చూస్తే కారోలు పోయిన తప్పకు 9 సీట్లు గెలిస్తే ఈ తప్పకు 5 సిట్టింగులు జంప్ అయినరు. దేవులాడి దేవులాడి 17 ఎంపీ టికెట్లు పంచిండ్రు. ఓట్లలో ఎన్ని సీట్లు గెలిచేది చెప్తలేరు కానీ కాంగ్రెస్ కు 2 వస్తాయి, బీజేపీకి ఓట్లు ఎప్పడాయని జోరుగా డైలాగులు అయితే దంచుతున్నాడు సారు. లోకసభ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ కు తాళం పడడు ఖాయమన్నమాట. పార్లమెంట్ ఓట్ల తర్వాత ఎట్లుంటుందో మరి. ఈ ముచ్చట ఇట్లుంటే పాత ఎంపీ రవీంద్రనాయక్ సార్ కాంగ్రెస్ లో షరీక్ అయ్యిండు. ఫస్ట్ సంధి చెయ్యి గుర్తు లీడరే. తెలంగాణ వచ్చినాక కార్కెళ్ళి ఎంపీగా గెలిచి అటెన్క బీజేపీలకు పోయి మళ్ళా కాంగ్రెస్ లకు వాపసు వచ్చిండు అన్నట్టు. దేశమంతటా ఓట్ల జాతర నడుస్తుంది. మనతానంటే ఇంకా నామినేషన్ల కాడనే ఉన్నది కానీ చాలా రాష్ట్రాలలో నామినేషన్ లేచుడు, ప్రచారాలు చేసుడు, పడని పార్టోళ్ళ నడుచుకునుడు, ఓటర్ దేవుళ్ళను గుద్రకిచ్చుడు, బతిన్లాడు, గెలిపిస్తే ఏమేం చేసేది చెప్పుకునుడు, ఓటుకు ఇంత అని పైసలు వంచుడు, మందు దాపుడు, అంతా అయిపోయింది. ఎలా పబ్లిక్ అంతా ఏలుకు ఇంకంటిచ్చుకున్నారు. చాలా మంది పెద్ద పెద్దోళ్ళు పోటీ చేస్తుర్రు. మరి మనం సుతా చూడాలే కదా, ఏడేడ ఎవలెవలు ఏలుకు ఇంకా
అంటించుకున్నారో చలో అట్లా పోయేద్దాం పండ్రి. 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 ఎంపీ సీట్లకు ఓట్లు పడ్డాయి. ఇయ్యాల పొద్దుగాలనే పోలింగ్ సెంటర్లకు లైన్లు కట్టిండ్రు. తమిళనాడులో 39 సీట్లు, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లో 2 సీట్లకు, అండమాన్ నికోబార్, మిజోరాం, నాగాలాండ్, పాండిచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ లో ఒక్కో సీట్ కి ఎన్నికలైనాయి. ఈ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క దెబ్బకే ఓట్లు ఒడిచినట్టే. అట్లనే రాజస్థాన్ లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అస్సాం లో 5, మహారాష్ట్ర లో 5, బీహార్ లో 4, బెంగాల్ లో 3 సీట్లకు, త్రిపుర, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ లో ఒక్కో పార్లమెంట్ సీట్ కు ఓట్లు వేసిండ్రు. అట్లనే అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ సీట్లు, సిక్కిం లో 32 అసెంబ్లీ స్థానాలకు సుత ఎన్నికలు జరిగినాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ సారు, ఆయన కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్, పాత సీఎం పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్న, ఎంపీగా నిలబడ్డ మన పాత గవర్నర్ తమిళసై మేడం, పాత సెంటర్ మంత్రి చిదంబరం సార్లు ఏలికి ఇంకా అంటించుకుంటే, తమిళ తోబు హీరోలు రజనీకాంత్ సారు, కమలాసన్ సారు, అజిత్, ధనుష్, శివకార్తికేయ, శరత్ కుమార్ సారు, ఇంటామె రాధికా మేడం తో వచ్చి ఓట్లేసిండ్రు. మహారాష్ట్ర నాగపూర్ లో నితిన్ గడ్కరీ సారు, ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ సారు ఓటేస్తే, తమిళనాడులో ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్, ఉత్తరాఖండ్ లో రామ్దేవ్ బాబా ఈవీఎం లో కట్టుకొత్తిండ్రు. దునియాలనే కురుసమైల అని పేరు పోయిన జ్యోతక్క నాగపూర్ లో ఓటేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సార్ లైన్ లో నిలబడి ఓటేస్తే, పాండిచ్చేరి సీఎం రంగస్వామి సార్ బైక్ మీద వచ్చిండు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్ సీఎంలు ఎవ్వరి ఇలాకాలలో ఓట్లేసిండ్రు. పశ్చిమ బెంగాల్, మిజోరాం, పంజాబ్ గవర్నర్లు సుత ఏలికి ఇంకా టీచుకున్నారు. మొదటి విడతల ఓట్లు పడ్డ కాడ మునుపు ఎన్డీఏ గుంపు 41 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ యూపీఏ 45 సీట్లు గెలిచింది. మరి ఈ తాపకి ఎట్లుంటుందో చూడాలి. ఓట్లలో పోటీ చేసాడంటే చిన్న ముచ్చట కాదు. అది సుత పార్లమెంట్ ఎలక్షన్లు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అందులో 10 సంఖ్యల మండలాలు, 100 మీదనే ఊర్లు చుట్టి రావాలి. ఇకేముంది, కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరుగుడే తిరుగుతున్నారు లీడర్లంతా. 3 ముఖ్యమైన పార్టీల ప్రచారం ఇవాళ ఎట్లా నడిచిందంటే, సికింద్రాబాద్ కెళ్లి కిషన్ రెడ్డి సార్ ను మల్లోపారి పార్లమెంట్ పంపాలని ఢిల్లీకెళ్లి సెంటర్ మంత్రి రాజ్నాథ్ సార్ వచ్చిండు. పబ్లిక్ ను మోసం చేసిన సర్కార్ ఎక్కువ కాలం ఉండదని బీఆర్ఎస్ ను ఎడ్డిచ్చి దేశంలా కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదన్నాడు రాజ్నాథ్ సారు. తెలంగాణలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తారట. కాంగ్రెస్ పూరీ తరహ సే అవుట్డేటెడ్ హో చుకీ హై. कांग्रेस पार्टी हिंदुस्तान की राजनीति से लगातार समाप्त होती जा रही है. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारा भारत अब यह कमजोर भारत नहीं रहा है, दुनिया का यह ताकतवर देश बन चुका है. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎట్లా అడుగుతుందని గరమైండు కిషన్ రెడ్డి సారు. 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి గ్యారెంటీలా? కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మేడం పాత బస్తీలా ఇంటింటి ప్రచారం చేస్తున్నది. కరీంనగర్ లా పొన్నం సారు పొద్దుగాల మార్నింగ్ వాక్ చేసుకుంటా పబ్లిక్ తోటి ముచ్చట పెట్టి అటెన్కా ఉస్నాబాద్ లా కార్యకర్తల మీటింగ్ పెట్టిండు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలా ఎంపీ అరవింద్ సార్ ను అరుసుకున్నాడు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సారు. బీఆర్ఎస్ లకు వాపసు వచ్చిన రాజయ్య సారు మళ్ళో జోరు వెంచిండుల్లో డాన్స్ ఏమన్నా వేస్తున్నాడా? వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ అన్నన్ గెలిపియాలని సీద కడియం సార్ కు సూటి పెట్టిండు. నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, దా చూసుకుందాం నువ్వా నేనా ఇద్దరం. ఇప్పుడు నాకున్న పనిలో నిన్ను తొక్కుడే. ఇంకా చాలా మందే మీటింగ్లు పెట్టిండ్రు గాని ఇయాల్టి ముఖ్యమైన ముచ్చట్లయితే గివ్వి. అక్క జైలు ఎట్లున్నదో అని కారు కార్యకర్తలు, మా సారి ఎన్నడు బయటకు వస్తాడో అని షీపూర్ పార్టోళ్ళు. అసలు కోర్టులో ఏం నడుస్తుంది? అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళు బయటకు వస్తారా రారా అని దినాం చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి. ఈడీ సిబిఐ వంతులు పెట్టుకున్నట్టే కస్టడీలకు తీసుకునుడు, ఇంటర్వ్యూ చేసి మళ్ళా జైలుకు పంపుడు నడుస్తుంది. ఇంతకు ఇలా లిక్కర్ కేసులో ఏం నడిచిందంటే, లిక్కర్ కేసు కవితక్క చుట్టూ ఇంకింత బిర్రుగా అయ్యేటట్టే కొడుతుందిల్లా.
సిబిఐ కస్టడీలున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి నిజాలని గక్కిండట. లిక్కర్ పాలసీ మార్చినాక 5 టెండర్లు పెడితే ఒక్కో దానికి 5 కోట్ల చొప్పున అక్క నన్ను 25 కోట్లు అడిగింది, లేవంటే బెదిరిచ్చిందని సిబిఐ స్పెషల్ కోర్టులో చెప్పిండట. మున్పు ఈడీ అరెస్ట్ చేసినప్పుడు అక్కకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిండు కోర్టుల. కవితక్కను ఈ నెల 23వ తారీఖు దాకా జ్యుడిషియల్ రిమాండ్లు ఉండమన్నది కోర్టు. అంటే మంగళవారం దాకా. అటు ఇంక కోర్టుకు తీసుకొస్తే ఏమవునో గాని శరత్ గారి సాక్ష్యాలతోటి బెయిల్ రాకుండా అటు సిబిఐ ఇటు ఈడీ కోర్టులో ఇంకింత గట్టిగా కొట్లాడే ఛాన్స్ ఉన్నదన్నట్టు. ఈ ముచ్చటిట్లుంటే పానం మంచిగా లేదని కేజ్రీవాల్ సార్ కోర్టులో మెడికల్ బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేస్తే కావాలనే స్వీట్లు మామిడి పండ్లు తింటుండు, పెయిల షుగర్ పెంచుకొని ఆ వంకతోని బెయిల్ తెచ్చుకొని బయటపడాలని చూస్తున్నాడని కోర్టుకు చెప్పిండ్రు ఈడీ ఆఫీసర్లు. అసలు ఏం తింటున్నాడో ఇవరాలు ఇయ్యుర్రని కోర్టు ఆర్డర్ వేసింది నిన్న. ఇగ అలా నాకు సూదులను నిప్పిరని మళ్ళా కోర్టుకు పోతే చూద్దామని 2 పిటిషన్ల మీద తీర్పు రిజర్వ్ లో పెట్టిండు జడ్జి సారు. ఈ లెక్కన చూస్తే కవితక్క కేజ్రీవాల్ సార్ ఇద్దరికి ఇప్పట్లో బెయిల్ వచ్చుడు కష్టమే ఉన్నది పో. పెట్టుబడి పెట్టి మాల్ తీసుకొస్తాం, వస్తువు తయారు చేస్తాం, దుఃఖంలో సావుకారికి అమ్ముతాం, పైసలు ఇవ్వకుండా ఉద్దర పెడితే సరే అని 4 రోజులు ఆగుతాం. రోజులు పోయి వారాలు నెలలు గడుస్తున్నా అటుకెళ్ళి పైకం రాకుంటే మనకెళ్తదా? అప్పు తెచ్చిన కడ కట్టాలి నాయే, మళ్ళా మాల్ తెచ్చి దందా నడిపియాలి నాయే. పాత సర్కార్లో చేసిన పండ్లకు బిల్లులు రాక తిప్పలు పడుతుంటే ఇక ఇప్పుడు కొత్త సర్కార్లో కొంతల కొంత ఆసరైనరు గీళ్లకు. నేత కార్మికులు జరంత నిమ్మల వాడే ముచ్చటి ఇది. పాత బకాయిల పైకం 50 కోట్లు విడుదల చేసింది సర్కారు. సిరిసిల్ల నేత కార్మికులు పోయినాడు బతుకమ్మ సీరియల్ నేసిస్తే 351 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిండ్రు పాత సర్కారు. బిల్లులు రాక కొత్త పనులు లేక మస్తు తిప్పలయింది. ఎన్ని మాట్లాడిగినా ధర్నాలు చేసినా కారోళ్ళు అస్సలు పట్టించుకోలే. ఈనాడవనే మంత్రి పొన్నం సారు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ను ఆసాములు నేతన్నలు కలిసి తిప్పలు చెప్పుకుంటే సీఎం సార్ తో మాట్లాడినరట. ఎమ్మటే 50 కోట్లు సాంచినైనాయి. కడమ పైకం కూడా జల్దిగానే ఇస్తారట. అట్లనే ఈ 3 నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్లు తయారు చేస్తానికి 47 కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది సర్కారు. నూలు గొంతానికి సైజింగ్ లకు 14 కోట్లు విడుదల చేసిండ్రు. ఇప్పుడు బతుకమ్మ చీరల పైకం కొంత వచ్చినాయి కాబట్టి నేతన్నలకు కొంతల కొంత తిప్పలు తప్పుతుండొచ్చు. పట్నంలో పని మీద బయటికి పోదామంటే ట్రాఫిక్ తోని పెద్ద పరిశాన్ ఉంటుంది పబ్లిక్ కు. అందుకే జరంత ముందుగానే బయటకు వస్తుంటారు. కానీ ఎంత ఎల్లం వచ్చినా సిగ్నల్ కాడ ఆగుడే ఉంటుంది. పొద్దుగాల అందరు ఆఫీస్లకు పోయే టైము, పొద్ముఖి ఇండ్లకు చేరుకునే టైం కాబట్టి ఏ రూట్లో చూసినా ట్రాఫికే. ఇండ్లకు చేరుకుంటానికి దినాం తిప్పలుంటుంది. కానీ గీడ మాత్రం ఇంకో తీర్ల జామ్ అయింది. 7 బండ్ల ఆడనే ఆగినాయి, ముంగడి గదుడే కష్టమున్నది పో. హైదరాబాద్ రాజేంద్ర నగర్ అప్పా జంక్షన్ దగ్గర తెల్లం జామ్ కెళ్లి ఇదే పరిస్థితి. కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయింది. గింతగనం 7 పోతున్నారు అంటారా? చిలుకూరి బాలాజీ దగ్గరికి సంతానం లేని ఆడవాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదం, గరుడ ముద్ద అని చెప్పి ఇస్తుంటాము. ఆ రోజు పొద్దున 8 గంటలకల్లా చేరుకోవాలి, ఉపవాసంతో రావాలి. ఎవరికి సంతానం లేదో వాళ్ళు రావాలి. కాదన్నట్టు ఆడ బాలాజీ బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. ఇలా గరుత్ మంతునికి పెట్టిన నైవేద్యం పిల్లలు లేనోళ్లకు ప్రసాదంగా ఇస్తామని గుడి అయ్యవారు సాటింపేస్తే గిట్ల లైన్లు కట్టిండ్రు. తింటే పిల్లలైతారని నమ్మిక. పొద్దుగాల 8 లోపే ఆడికి చేరుకోవాలి కాబట్టి హైదరాబాద్ చుట్టుముట్టుకెళ్లి ఎగిలివారక ముందే అందరూ రాజేంద్ర నగర్ తొవ్వదొక్కే వరకు గీతీర్ల జామైంది. ఇక గుడికాడ చూడుర్రి, కాలు పెట్ట సందులేదు, జాతర జాగింది. ఏం తక్కువ 100,000 మంది భక్తులు వచ్చిండ్రట. వెనకెంబట వచ్చిన అన్నలు గుడి బయటనే నిలబడితే అక్కలు లైన్లు కట్టి ప్రసాదం తీసుకున్నారు. 5:30 స్టార్ట్ అయ్యాను గొల్లం పగల, ఫుల్ ట్రాఫిక్ ఉంది, ఉప్పల్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మంది ఇంకా రోడ్ల మీద బండ్లు ఆపేసి కూడా దర్శనానికి రావడం జరుగుతుంది. ఉపవాసంతో రమ్మన్నారు పాపల్ని, పిల్లలు కింద పడిపోతారు, లైన్ అనే పెట్టాలి. 4:00 నుంచి జనాలు వచ్చినప్పుడు 4:00 నుంచి ఫెసిలిటీ అట్లీస్ట్ క్యూ లైన్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఎవరి నమ్మకం ఆల్లది గాని భక్తులంతా గీతీర్ల లైన్లు కట్టే వరకు గుడికాడ ఇటు రోడ్ల మీద తిప్పలైతే తప్పలేదు.
ఇండ్లలకు సూటి పెట్టి బంగారం దోసుకపోతారు, దుక్నాలకు జొర్రి పైకము సరుకులు ఎత్తుకపోతారు, వైన్స్లకు కన్నం పెట్టి మందు బాటలు నోట్ల కట్టలు మోసుకపోతారు, బ్యాంకులకు సూటి పెట్టి పైకం మూట కట్టుకపోతారు, ఏటీఎంలను వలగొట్టి నోట్లు మాయం చేస్తారు, గుళ్ళలకు జొర్రి గల్లపెట్టలను దులుపుకపోతారు, ఎవ్వరి ఏడ పంతనం చూపెట్టినా ఆఖరికి పోలీసులకు దొరికిపోతారు. కానీ ఓ తాన దొంగన్నలు దేనికి సూటి పెట్టిరంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు, నలుగురు పోలీసులు సస్పెండ్ అయినరు. చిత్రం ఉందిలే, గీడేముంటది దోసుకుంటానికి అనేరు, గంజాయి ఉడుచుకపోయినరు. ఏడాది కింద జగిత్యాల జిల్లా సారంగపూర్ లా అంబులెన్స్ లా 70 కిలోల గంజాయి తీసుకుపోతుంటే నలుగురిని దొరకబట్టిండ్రు. అంబులెన్స్ సీజ్ చేసి స్టేషన్ లో పెట్టిండ్రు. గంజాయి సుత అందులోనే ఉన్నదట, ఆయనతో బయటికి వాసన వచ్చినట్టుంది. 2 వారాల కింద స్టేషన్ లకు జొర్రి అంబులెన్స్ అద్దాలు వలగొట్టి గంజాయి ఎత్తుకపోయిండట దొంగన్నలు. పోలీసులు దొంగల్ని పట్టుకుని స్టేషన్ లో పెడతారు. అసొంటిది పోలీస్ స్టేషన్ లనే దొంగలు పడ్డారంటే నాదాను కాదా? మరి పెద్దసార్లకు తెలిసి ఎంక్వైరీ చేపిస్తే డ్యూటీలు ఉన్నోళ్ళు లాపర్వా చేయబట్టే గిట్లయిందని తేలిందట. ఇగేముంది, ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్ చేసిండ్రు. అయినా స్టేషన్ల దొంగలు పడేంత ధైర్యం చేస్తారా? ఇంటి దొంగల పనే కావచ్చనే డౌట్ సుతా కొడుతుందట. ఏం జరిగిందో గట్టిగా ఎంక్వైరీ చేయరు సార్లు. ఎండాకాలం అనగానే నీళ్ల తిప్పలు యాదకొచ్చినట్టే ఇంకో తిప్పల సుత ఉంటదుల్లో. ఉత్తుత్తగానే గడ్డివాములు అంటుకొని ఊర్లకు ఊర్లే తెలగబడుతుంటాయి. తొవ్వెంట పోతుంటే బండ్లు కార్లు కాలిపోతుంటాయి. అట్లనే అడవులలో అగ్గిబుట్టి కాలుకుంట ఊర్ల మీద పడ్డ వార్తలు సుత బొచ్చెట్ చూసినాం. ఇప్పుడు చూడబోయేది సుత గసంటి ముచ్చట్నే, కాకుంటే మనతన కాదు, తిరుపతి కొండల మీద. ఎక్కడిది కాలుకుంట ఓతనే ఉన్నది, మంటలు ఎంతెత్తున లేస్తున్నాయో. తిరుపతి శేషాచలం అడవులల్లో అగ్గిబుట్టి ఎకరాలకెకరాల షెట్లు కాలిపోయినాయి. పొగజుడురి మొగుల్ను దాకింది. నిన్నటికెళ్లి 4 ఫైర్ ఇంజన్లతోని తిప్పల పడుతున్నా మంటలార్తలేవు. తగలబడుతున్నదంతా ఎంకన్న స్వామి కోసం గూడోళ్లు పెంచుతున్న శ్రీగంధం వనమేనట. పార్వేట మండపానికి దగ్గర మంటలు ఉట్టే వరకు ఆర్పుతానికి మస్తు తండ్లాడుతున్నారు ఆఫీసర్లు. ఇటుకెళ్లి ఇల్లు ఆర్పుకుంట పోవుడు, అటుకెళ్లి అడవి కాలుకు చుడు. అగ్గికి గాలి తోడైతే ఏమన్నుంటదా? గంటల కమానం శంటదీసినా రేవుకు రాలే. ఎండలు దంచి కొడుతుండే వరకు ఏడగ్గి పుట్టిందో. ఎవలన్న పుణ్యాత్ముల పనో గని పచ్చనడివి ఆగం కావట్టే. ఇదేం తొలుత కాదుల్లో, మున్పు సుత శానమట్ల శేషాచలం కొండల మీద అగ్గి పుట్టింది. ఎండాకాలం వెళ్లేదాకా కష్టకాలమే ఉన్నది పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ వారు వార్తలు ఉంటా మళ్ళా. నమస్తే.